కొంతమంది నాయకులు కానీ నేతలు కానీ రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొన్ని విమర్శలు సంధించేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఒక బదనాం చేసే ఉద్దేశంలో కొన్ని కొన్ని ఆరోపణలు కొన్ని కొన్ని అస్త్రాలు వదలడం అనేది రాజకీయాల్లో షరా మామూలుగా జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి పార్టీకి కొంతమంది ఫైర్ బ్రాండ్లు ఉంటుంటారు. అంటే వాళ్ళు ఫైర్ బ్రాండ్లను ఎందుకంటామంటే వాళ్ళని ముందు నుంచి వాళ్ళు ఏదైనా విమర్శలు చేయడంలో వాళ్ళకి స్క్రిప్ట్ అవసరం లేదు. ఒక్కసారి అవతల వాళ్ళు యాక్షన్ చూసి వెంటనే వీళ్ళు రియాక్ట్ అయిపోతారు. వీళ్ళ రియాక్షన్కి అవతల వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరి రియాక్షన్ స్ట్రాంగ్గా ఉందో వాళ్ళని ఆ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్లుగా గుర్తిస్తారు. అలాంటి వారిలో వైసీపీలో ఎవరు ఉన్నారంటే ముందున టక్కును గుర్తొచ్చే పేరు రోజా, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. అయితే రోజా గారు ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఏం మాట్లాడినా అందులోకి ప్రత్యర్థి పార్టీ అధినేతని బాగా టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ జంకరు, వనకరు, బెనకరు. ఆయన ఆమె మాట్లాడాలనుకున్నది, ఆమె చెప్పాలనుకున్నది చాలా సూటిగా మాట్లాడేస్తారు. అయితే ఈ సూటిగా సుత్తు లేకుండా మాట్లాడే పద్ధతిలో ఒక్కొక్కసారి టంగ స్లిప్ అవుతారేమో, ఎదుటి వ్యక్తిని మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరుస్తూ మాట్లాడతారేమో అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రాజధాని రైతులకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మొన్న కూడా ఆల్రెడీ నిన్న రాజీనామా చేశారు ఆయన ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీరాజ్. ఆయన కూడా మొన్న మాట్లాడిన మాటలు అవే, రాజధాని రైతులకు సంబంధించి వాళ్ళ ఆడికారులో తిరుగుతున్నారు, బంగారు గాజులు వేసుకుంటున్నారు, అది ఇదని. అంతకుముందు వాసిరెడ్డి పద్మగారు మాట్లాడారు, అప్పుడు కూడా ఆమె మగోళ్ళు రాలేదా, అక్కడ ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తున్నారు, అది ఇదని. దానికి దివ్యవాణి గారు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి రాజధాని రైతులకు సంబంధించి రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. అదే టైంలో ఆమె వ్యాఖ్యల మీద టీడీపీ నేత దివ్యవాణి ఇచ్చిన కౌంటర్, అంటే రోజా వర్సెస్ దివ్యవాణి అన్నట్టుగా ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరు మాటలు చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇదంతా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గాను వైసీపీకి కొంచెం తలనొప్పిగాను మారిందా ఈ పరిస్థితి. ఎందుకంటే రాజధాని రైతులను టార్గెట్ చేసి మాట్లాడడం, రోజా గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక కుకట్పల్లి నుంచి బస్సులో తరలించి మహిళలను అక్కడ తీసుకొస్తున్నారు. నిజమైన రైతులు కాదు వాళ్ళు, ఉద్యమాలు చేయించడానికి ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. మగోళ్ళు ఎవరూ లేరా ఉద్యమాలు చేసే ధర్నాలు చేసేవాళ్ళు, ఆ మహిళలను ముందు పెట్టి ధర్నాలు చేయడం ఏంటి, ఇలాంటి నిరసనలు చేయడం ఏంటి అనేది ఆమె మాటల సారాంశం. అంటే మగవాళ్ళు ఎవరూ లేరా, మగవాళ్ళకి ఉద్యమాలు చేసే దమ్ము లేదా, ఇలాగనమాట. మహిళలందరూ అమరావతి ప్రాంతం మహిళలందరూ ఒక స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారు, హైదరాబాదులోని కుకట్పల్లి నుంచి ఇక్కడికి బస్సుల్లో వచ్చి మరీ ధర్నాలు చేస్తున్నారు అనేది రోజా గారు చేసిన ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిరసన మాట ఎలా ఉన్నా రోజా గారు చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నిరసన జ్వాలలు ఒక రకంగా పెళ్ళిబుగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దివ్యవాణి కూడా దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె మాట్లాడిన మాటలు ఏంటంటే రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఆడవాళ్ళను ముందు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు అని రోజా గారు మాట్లాడడం, దాని మీద ఆమె ఒక మంచి భారీ కౌంటరే ఇచ్చారు. ఒకప్పుడు రాజన్న బాణాన్ని జగనన్న చెల్లెల్ని అని చెప్పించుకొని అప్పుడు మహిళలను ముందు పెట్టి మీరు ఓట్లు అడుక్కోలేదా అనేది ఆమె ఇచ్చిన కౌంటర్ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక వన్ బై వన్. ఇంకా ఆమె ఇంకా మాట్లాడారు, ఎందుకంటే అమరావతిలో ఒకే ఒక్క మగాడు ఆయన చంద్రబాబు, ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల మేము అంతా ఉన్నాము, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నాం మేము, అమరావతిని బతికించగల నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి దివ్యవాణి క్లారిటీ ఇవ్వడం. అంటే ఒక్కొక్కసారి ఇలా టంగ్ స్లిప్ అయిపోయి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, అంటే వైసీపీలో కొంతమంది చాలా స్ట్రాంగ్గా మాట్లాడే నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు, అందులో రోజా గారు ఒకళ్ళు, అసలు అందులో ఎలాంటి ఏం లేదు. కాకపోతే ఎదుటి వ్యక్తిని కొంచెం ఎదుటి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చేసినట్టు అవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తరపున మాట్లాడే రోజా గారు ఎందుకు ఇలా మహిళల గురించి ఇలా మాట్లాడారు అనేది ఇక్కడ ఇదనమాట. ఎందుకంటే ఆమె టీవీ షోలు అది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా పెద్దగా చేస్తూ ఉంటారు. పురుషుల పీడనకు బలైపోయే మహిళలకు కూడా ఆమె అండగా ఉండేలాగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆమె ప్రోగ్రాంలు ఇవన్నీ చూస్తుంటే. అలాంటప్పుడు అక్కడ మహిళలకు అండగా ఉండి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్న మహిళల్ని ఎందుకు కించపరిచినట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు. దాన్నే తెలుగుదేశం పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టయింది, వాళ్ళ వాణిని వినిపించడానికి దివ్యవాణి గారి వాయిస్ తోడైంది. ఇది ఇప్పుడు కొంచెం సంచలనంగా మారుతుంది. అయితే వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నేతలు కానీ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. కానీ తప్పదు ఆ మూమెంట్లో ఒక్కొక్కసారి అలాగా టంగ్ స్లిప్ అవ్వాల్సి వస్తుంది. మరి చూద్దాం దీనికి ఏమన్నా రోజా గారు సమర్థించుకుంటారా, లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీకి ఏమన్నా తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందా అనేది స్టేట్ చూడండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.